Subscribe now and press the bell icon. Never miss an update. నమస్కారం. చాలా మంది రెగ్యులర్ గా నన్ను అడిగేటువంటి ఒక క్వశ్చన్ ఏంటో తెలుసా? మీ గొంతు గురించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? చాలా ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు కదా మీరు, లొడలొడలొడ అని, మరి గొంతుకి స్ట్రెయిన్ కదా అని. ఎక్కువగా డస్ట్ ఉండేటువంటి స్టూడియోలకి వెళ్లేసి వచ్చిన తర్వాత నేను స్టీమ్ ఇన్హేల్ చేస్తూ ఉంటాను. అలాగే నేను కొంచెం గోరువెచ్చటి నీళ్లలోకి కొంచెం ఉప్పు వేసేసుకుని గార్గుల్ చేయడం కానీ, లేకపోతే యాపిల్ వినిగర్ సెడార్ అని దొరుకుతుంది మనకి సూపర్ మార్కెట్స్ లో, అది ఒక రెండు మూతలు వేసుకుని కొంచెం గోరువెచ్చని నీళ్లలో దాన్ని గార్గుల్ చేయడం కానీ చేస్తూ ఉంటాను. సో ఇది నేను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటువంటి ప్రొసీజర్లు. నా నమ్మకం ఏంటి అంటే, ఏ వైరస్లు అయినా సరే లోపలికి వెళ్లాలి అంటే మన మూతి ద్వారా, మన ముక్కు ద్వారా, మన కళ్ళ ద్వారా వెళ్తుంది. కాబట్టి ఈ ఏరియాని మనం ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ కరోనా వైరస్ కలకలం మొదలెట్టినప్పటి నుంచి కూడా నేను ఈ స్టీమ్ ఇన్హలేషన్ అనే ప్రొసీజర్ ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. అండ్ అలాగే గోరువెచ్చని నీళ్లని ఉక్కిలించి ఉమ్మేస్తూ ఉంటాను. సో ఇది నేను నా గొంతు గురించి తీసుకునేటువంటి జాగ్రత్తలు. థ్యాంక్ యూ.